బాబాయ్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరే? రాజేశ్వర్. రాజేశ్వర్ గారు ఎప్పటి నుండి చేస్తున్నావు చెప్పు వ్యాపారం? నేను 40 సంవత్సరాలు అయితే. 40 సంవత్సరాలు అంటే స్టార్టింగ్ నుండి? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుండి. ఎంత వస్తుంటుంది మరి రోజుకి? వస్తుంది 200-300. రోజు మొత్తం ఎండలో కూర్చోవాలి. 200-300 వస్తుంది రోజు. మరి ఎట్లా ఉంది మరి ఇంట్లో పరిస్థితి? బాగానే ఉందా? అంత ఇక తల్లిగా పూటగా చిన్నప్పుడు బియ్యము కూరగాయలు అవి తీసుకుపోవడు అనుకుని తినడం అంతే. అంటే మరి ఇప్పుడు రేట్లు కూడా బాగా పెరిగినాయి కదా అన్ని. అదే రేట్లు పెరుగుతానే పూటకు సో సరిపోతుంది. పూటకు సో సరిపోతుంది. 200 చేస్తావు అదే నూనెకే కిలో కిలో నూనెకే 200 నుంచి 200 చుకలే ఇవ్వాలి గిరాకి. 200 అయింది. 200 చుకలేవు ఇక. 200 కూడా కాలే కాలే ఇక. మరి ఎట్లా గిరాకి ఇవ్వాలి? మరి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందడం కానీ? చారణ పైసలు లేవు మాకు అందాను. లోన్ లేదు, సబ్సిడీ లేదు, ఏం లేదు. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా అప్పుడు ఇంత మాకు లోన్లు ఇస్తుంది, సబ్సిడీ అవి ఇవి ఉంటుండే మా మోచ్ క్యాస్ట్కి. ఇప్పుడు ఏవి లేవు, లోన్ లేదు, సబ్సిడీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలని ఆదుకుంటాను, అందరికీ పథకాలు ఇస్తున్నా అంటాను. మరి అనుడే బాధ్యత ఇచ్చు అంతే. ఇచ్చుడేమి లేదు, తిరుగుడే మొత్తం ఇక తిరిగి 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 నెత్తి మీ చేతి పెట్టుడే. అంటే ఓట్ల కోసం ఎంత వస్తే అంత అనేస్తున్నాడు. అనేస్తున్నాడు అంతే ఓట్ల కోసం. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం కొట్లాడి తెలంగాణ? అంటే మన మనకు ఇంత బాగుపడతాం అన్నట్టు మనం తెచ్చుకున్నాము. అట్లా మన మన పైసలు ఇంకా వేరే ఇంకా రాష్ట్రంకి పోకున్నా ఆ రాష్ట్రం పోసేసుక మనకు కలిస్తే మనకు సామాన్లు కానీ అన్నీ కానీ ఇంకా మనకు సౌరక్షణ ఉంటాయని మనం అనుకొని ఉద్యోగాలు కానీ అవి కానీ మనకు సౌలత ఉంటాయని మనం తెచ్చుకున్నాము. తెచ్చుకున్నాను గుట గుట గుద్దినట్టు చేసిండు. అంటే గతంలో ఉన్నట్టే అయింది. మళ్ళీ గతంగానే ఎక్కువ అయిపోయింది. అప్పుడు 90 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 నూనె అట్లా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ఏమంటారు గ్యాస్ రేట్లు కానీ అన్ని ఫుల్ టూ మచ్ రేట్లు అయినాయి. కానీ మరి ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే పేదవాళ్ళని ఆదుకుంటానా, పింఛన్ ఇస్తానా, రేషన్ బియ్యం ఇస్తాను అంటాడు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు పింఛన్, ఐసేసి వాళ్ళకే, ముసలిలోకి లేవు. బీడీ చేసిన వాళ్ళకి ఏమి ఇచ్చే అవసరం ఉన్నది? 3000 ఇస్తాను. 3000 ఇస్తున్నాడు. కార్గన్ల పైసలు పింఛన్ పైసలు ఉన్నది, అది 2 రకాల ఆమ్దాన్ పడుతున్నది. అక్కడ కార్గన్ మొత్తం బంద్ పెట్టి వాళ్ళకి పింఛన్ ఇవ్వను ఉండే వాస్తవానికి అయితే. అటు కార్కల బిడ్డలు చేసుకుంటున్నది, ఇక్కడ పింఛన్ తీసుకుంటున్నది. ఏ పద్ధతికి ఇస్తున్నారు వీడు? ఇప్పుడు మీలాంటి ఇప్పుడు మీలాంటి చిరు వ్యాపారులకు ఏదైనా ఉపాధి కల్పించడము ఏదైనా ఇస్తే బాగుంటుంది. బాగుంటుంది. మళ్ళీ మాకు ఒక రూపాయి లేదు, ఒక లోన్ లేదు, ఏమీ లేదు. ఒక చిన్న పెద్ద పాత శిల్పంలో బిల్పంలో తెచ్చుకొని అమ్ముకుందామన్నా ఒక 10,000 లోన్స్ దిక్కులేదు మాకు. బస్ అంతే పొట్ట బట్ట ఇంత ఇది చేసుకున్న కష్టమే సైమే మిస్తాయి. కానీ మరి ఇప్పుడు ఏదో పథకాలు పెట్టిండారు, ఏదో అయింది రైతులకు రుణమాఫీలట, డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంద్ అని, 3 ఎకరాల భూమి అని. అలా ఉన్నోళ్ళకి పోతే అవి మనకు రావు, అవి లీడర్లకే, అవి మన గురించి కావు అవి. కానీ ఇప్పుడు మీ భీమ్గల్లో దళితులు చాలా మంది ఉండటాడు. అంటే దళిత బంద్ పెట్టిండు కదా, మరి అదేమైనా ఇస్తుండే? ఒక రూపాయి దిక్కులేదు. అవి అనుడే దళిత బంది. ఆ దళిత బంద్ తిరగాలంటే 112 కాయిదాలు చెప్తాడు. ఆ కాయిదాలు తిరిగింది అక్కడే ఏడాది అవుతుంది. ఏడాది అయిపోయింది అక్కడ పాదపడిపోతుంది. ఇంకోటి మరి తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకుంది ఏంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మనకి ఏదైనా మంచి అవుతాయని చెప్పచ్చు. మరి ఉద్యోగాల విషయం చూసుకుంటే అసలు పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా? వస్తాయి. వచ్చేటి మూమెంట్కి ఇంకోటి పెడతాడు. అది పేపర్ లీక్ అయిందో, లేకుంటే 600 మాపు 450కి 950 చేసేస్తాడు. ఎక్కడికాడ బతకకుండా సాగుకున్నా అసలు మేమేంటి అతడికి ఏదో ఒకటి. ఇంకా 3000 ఏదో ఇస్తా అన్నట్టుగా రైతు అదే నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నట్టుగా ఏ వాడికి ఇస్తున్నాడు అనుడే అంతే అనుడే అనేస్తాడు. ఆడు ఇంతకు ముందు వెళ్ళాడు డిగ్రీ చేసిన వాళ్ళకి 3000 ఇస్తాడు. నిరుద్యోగులకు డిగ్రీ చేసిన వాళ్ళకి 3000 ఇస్తాడు. అప్పుడు అసుంటోళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు? మళ్ళీ ఇప్పుడు మొన్న సభలో కూడా అంటాను కదా ఈసారి పింఛన్ 4000 చేస్తా అని. ఆడు ఎంత చేస్తాడు? ఆడు బోర్డు మీదకి వెళ్ళి పెడుతున్నాడు. మన మనకు తీసుకెళ్ళి వేస్తున్నాడు, ఇక్కడ తీస్తాడు. మళ్ళా ఆడు బోర్డు మీదకి వెళ్ళి ఇయ్యాడు. ఆడెకరాలు ఫామ్ హౌస్ మనకి ఇయ్యాడు. బాలకొండ నియోజకవర్గంలో ఎట్లా ఉంది మరి ఇక్కడ ఈసారి పరిస్థితి? ఏమని కట్టుకున్నాడు కాంతి అటు పోకుండా ఏం లేదు. ఎమ్మెల్యే ఎట్లా మరి కథ ఎట్లా ఉంది? ఏది అండగా ఇవి కట్టించండి అంతే, ఏమి లేదు. అంతే రోడ్లకి అక్కడ ఒకటి ఇక్కడ పోకుండా ఇక్కడ వాడు అక్కడ రాకుండా నీ రస్తా నీకు నా రస్తా నాకు అన్నట్టు. బస్ అంతే. ఒక కటేరు లేవు, ఏమీ లేవు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేవు. లేకపోతే అన్ని ఎక్కడెక్కడ పాడకొంపలు, పందులు, కుక్కలు.
ఇప్పుడు ఈ మిషన్ భగీరథ నీళ్ళైనా మరి వస్తున్నాయా? గదొక్కటి మాత్రమే సౌలత్ ఉంది, ధర్మంగా అయితే గదొక్కటి ఉంది. మరి కరెంటుది? కరెంట్ మొన్నటిదాకా ప్రాబ్లం ఉండి ఇప్పుడు కొద్దిగా లేదు. ఇంకోటి మరి దావఖాన సంగతి ఏంది? మరి ఇక దావఖాన కూడా శాంక్షన్ చేసిండు, వర్క్ అయితే నడుస్తున్నది. ఇక అది అయినాక మంది ఉంటారా ఉండరా అది పడేతుంటారా దేవుడి కరకు అది ఇక తెలియదు అది. సరే మరి ఒకటి చెప్పవా, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయితే దగ్గరకు వస్తున్నాయి, ఇంకో 4-5 నెలల ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అంటే నీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు చెప్పాలంటే బాధపడతారు కానీ అది ఎందుకు? నీ అభిప్రాయం చెప్పంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే బాగుందా, మార్పు ఉంటే బాగుంటుందా? మార్చుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మార్చుకుంటేనే ఒక ఆలోచన కొద్దిగా ఛాన్స్ ఇస్తే అడుచుకు ఏర్పడుతుంది కదా. అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ చూసినావు, ఇప్పుడు టీఆర్ఎస్ చూసినావు, మరి ఈసారి ఏమైనా బీజేపీకి ఛాన్స్ ఇస్తారా? ఇట్లా ఇవ్వాలా ఆడుతుంది కంపల్సరీ. రెండు ఆడి ఉన్నాయి అనుకో, కరెక్ట్ తప్పడు రెండో డబల్ ఇంజన్ ఒక్క మాట ఉన్నట్టు అయిపోతుంది అన్నట్టు. కరెక్ట్ ఉంటుంది అన్నట్టు, అది నా మనసు హృదయం ఇట్లుంది అన్నట్టు. నీ అభిప్రాయం ఇట్లుంది. మరి ఇప్పుడు బీజేపీ నుండి ఇక్కడ ఎవరో ఎవరు మల్లికార్జున ఉన్నారట కదా, ఇంకా ఆయన ఇక వచ్చే ఛాన్స్ ఉన్నది మన దగ్గర ఉంటది కదా అంతే కదా. అంటే తెలిసిన దాని ప్రకారం వ్యక్తి పరంగా చూసుకున్నా చేసేవంతేనా? అది అన్నపూర్ణమ్మ కొడుకు ఉన్నానండి. ఇక అంటే అమ్మ వాళ్ళ అమ్మ నాన్న చేసిన దాని మా మించి మనిషి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఒక చూస్తే కొద్దిగా అచ్చం మోషన్ ఉంటుంది వాళ్ళ అమ్మ మటు ఉండి. సరే బాబాయ్, థ్యాంక్ యూ.